అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు గిరిజన జాతర మహోత్సవాన్ని అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. గిరిజనుల ఆరాధ్య దైవం పాడేరు మోదకనామ తల్లి పండుగ మహోత్సవం అయితే మాత్రం అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరిగిందని చెప్పాలి. ఆలయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కొట్టుకల్లు భాగ్యలక్ష్మి గారు, అలాగే స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ పెన్నయ్య దొర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ అయితే మాత్రం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఎన్నో పలు సంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, ఎన్నో విధమైనటువంటి సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాదాపుగా 5 లక్షల పైబడే భక్తులు వచ్చి 3 రోజులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పేసి ఆలయ కమిటీ సభ్యులైనటువంటి ప్రసాద్ గారు కూడా వివరించడం జరిగింది. ఆ పండగ ఏ విధంగా జరిగింది అనేది అయితే మాత్రం మీకోసం ముందుగా మనం చూసుకున్నట్లయితే గిరిజన జాతరగా పేరు గావించిన పాడేరు మోదకనామ తల్లి అమ్మవారి పాదాలు అయితే మనం స్క్రీన్ పని చూస్తున్నాము. మాన్య ప్రజల ఆరాధ్య దైవంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా కమిటీ పెద్దలందరూ కూడా అంగరంగ వైభవంగా వసతులు కల్పించి మరి ఈ యొక్క పండుగను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పండుగ ఎవరెవరి సహకారంతో జరుగుతుంది, ఎవరి సహకారంతో జరుగుతుంది అనేది అయితే మాత్రం ఇక్కడ కమిటీ పెద్ద అయితే మాత్రం మనతో ఉన్నారు. ఆయన మాటల్లో ఈ పండుగ గురించి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు గ్రామంలో కొలువున్నటువంటి శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండుగ అయితే మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది. మరి గిరిజనుల ఆరాధ్య దైవంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం ఇక్కడ పూజిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆలయ కమిటీ సభ్యులైనటువంటి ప్రసాద్ గారు ఉన్నారు. మరి ఈ పండుగ గురించి, అలాగని ఈ పండుగ గురించి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు అయితే మనకు తెలియజేస్తారు. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు తమర ప్రసాద్ నాయుడు అండి. నేను ప్రస్తుత మోదకొండమ్మ తల్లి గిరిజన జాతర మహోత్సవానికి ప్రధాన కార్యదర్శిగా వారిస్తూ ఉన్నాను. అలాగే మోదకొండమ్మ తల్లి ఆలయ కమిటీకి కార్యదర్శిగా ఉన్నాను. అయితే ఈసారి శ్రీ మోదకొండమ్మ తల్లి గిరిజన జాతర మహోత్సవాన్ని గౌరవ స్థానిక శాసనసభ్యులు, అలాగే ఆలయ కమిటీ చైర్పర్సన్ గారి అయినటువంటి గౌరవ శ్రీ కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో, ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా గ్రామ పెద్దలు, మాజీ ఎంపీపీ గారు, మాజీ సర్పంచ్ గారు అయినటువంటి వర్తన పిన్నయదొర గారు, అలాగే గౌరవ అధ్యక్షులుగా ప్రస్తుత మేజర్ పంచాయతీ సర్పంచ్గా వ్యవహరిస్తున్నటువంటి కొట్టగూరు సుబ్బారావు గారు ఆధ్వర్యంలో, అలాగే మరొక ప్రధాన కార్యదర్శిగా నవరకొండబాబు, అలాగే ఆలయ ప్రధాన కార్యదర్శిగా కొట్టగూరు సింహాచలం నాయుడు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, గ్రామ పెద్దలు, చుట్టుపక్కల ప్రజలు, ఆ మన్యం ప్రజల అందరి సహకారాలతో, ముఖ్యంగా మరీ ముఖ్యంగా కలెక్టర్ గారు, జేసీ గారు, సబ్ కలెక్టర్ గారు, పిఓ గారు, ఎస్పీ గారు, మిగతా అందరి సిబ్బంది సహకారంతో ఈ సంవత్సరం అనగా మే నెల 14, 15, 16 2023న శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని చక్కగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క నిర్వహణలో మాకు అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు, ఈ మన్యం ప్రజలు కానీ, వర్తక వ్యాపారస్తులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, అధికారులు కానీ, అనాధికారు కానీ చక్కగా సహకరిస్తున్నారండి. వారికి మా ఈ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంతకుముందు పోయిన సంవత్సరం రోజా గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఎవరైనా అవకాశం ఉన్న మట్టుకు మా విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు సుభద్ర గారు ఆల్రెడీ దర్శనం చేసుకున్నారండి. అలాగా కురుపం ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు పాములు పుష్పశ్రీవాణి గారు కూడా, అలాగే పరీక్షిత్ రాజు గారు, మిగతా రాజకీయ ప్రముఖులు ఆల్రెడీ దర్శనం చేసుకున్నారండి. ఇంకేమైనా అవకాశం ఉన్న మట్టుకు ఈరోజు అమ్మవారి ఘటాలు మరియు అమ్మవారి అనుపు ఊరేగింపు కార్యక్రమం ఉంది కనుక ఏమైనా రాజకీయ ప్రముఖులు వస్తే రావచ్చు. అవకాశం ఉన్న మట్టుకు అందరికి కూడా గౌరవ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఆహ్వాన పత్రిక మా గౌరవ శాసనసభ్యులు, ఆలయ కమిటీ చైర్పర్సన్ గారు ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందించడం జరిగింది. అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులకి, అలాగా మరి ముఖ్యంగా హిస్టరీ కమిషన్ చైర్పర్సన్ గారు కూడా నిన్న దర్శనం చేసుకున్నారండి. మిగతా పెద్దలు ఈరోజు సాయంత్రానికి అటెండ్ అయ్యి ఆ యొక్క అమ్మవారి అనుపు మరియు ఊరేగింపుని, అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారని మా కమిటీ తరఫున ఆశిస్తూ ఉన్నామండి. పాడేరు మోదకొండమ్మ తల్లి పండుగ అయితే మాత్రం కనీ విని అనేటువంటి రీతిలో ప్రతి సంవత్సరం కూడా స్టెప్ బై స్టెప్, అంటే దినదిన అభివృద్ధిలాగే ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో చేస్తుంటారు. మరి ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు, క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తారు. మరి ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలు కానీ సంస్కృతి కార్యక్రమాలు ఈసారిలే ప్రతిసారిలాగే మా ఈ 2023 శ్రీ మోదకొండమ్మ తల్లి గిరిజన జాతర మహోత్సవం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఆలయ కమిటీ చైర్పర్సన్ గారైనటువంటి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో గౌరవ ఉత్సవ
కమిటీ అధ్యక్షులు పిన్నయోదర గారు, గౌరవ అధ్యక్షులు కొట్టగులు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అందులో ఒక మా చుట్టుపక్కల గ్రామమైన ఒక గ్రామము విన్నర్గా రన్నర్గా కూడా గెలుపు పొందడం జరిగింది. వారికి ఈరోజు మా గ్రామ పెద్దలు, గౌరవ పెద్దలు, ఎమ్మెల్యే గారు, ఉచ్చవకండి అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు కొట్టగులు సుబ్బారావు గారు, అలాగే ఆలయకండి ప్రధాన కార్యదర్శి సింహాచలం నాయుడు గారు వారి ఆధ్వర్యంలో వర్తక వాణిజ్య వ్యాపారస్థ అలాగే గిరిజన ఆదివాసీ ఉపాధ్యాయ ఉద్యోగ ఆదివాసీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళకి మెమంటోను అలాగే ఫస్ట్ ప్రైజ్గా 100,000 రూపాయలు, రెండో ప్రైజ్గా 50,000 రూపాయలు మా కమిటీ వారి తరఫున వాళ్ళకి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ప్రాంగణంలో ఈ యొక్క మెగా ఈవెంట్ జరిగే ప్రాంతంలో వాళ్ళకి ఇస్తున్నామండి. అలాగే మీరు అన్నట్టు ప్రతిసారి జరిగే విధంగా కాకుండా ఇంకా భిన్నంగా సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడైతే ఐటీడీఏలు ఉన్నాయో ఐటీడీఏ సంబంధించి గౌరవ కలెక్టర్ గారి వారి ఆదేశం మేరకు గౌరవ పిఓ గారు, గౌరవ ఐటీడీఏ సిబ్బంది, అలాగే స్థానిక రెవెన్యూ సిబ్బంది, అలాగే పోలీస్, మరీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారు, అలాగే మాకు వెలుగునిచ్చేనటువంటి విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో చక్కగా రాష్ట్రంలో నలుమూలల నుంచి గిరిజన సాంప్రదాయాన్ని, ఆదివాసి సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా అన్ని సాంస్కృతిక కళాకృతుల్ని ఐటీడీఏ ఆధ్వర్యంలో జరిగే స్టేజ్ దగ్గర ప్రతి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈవెంట్ రూపంలో చూపిస్తూనే ఉన్నాము. మేము ప్రతి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలు జరిగే అమ్మవారి ఘటాలు ఊరేగింపులో కూడా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు దింసా పెడతా ఉన్నాము, వరుస బ్యాండ్ పెడతా ఉన్నాము, కొమ్ము నృత్యం ప్రదర్శిస్తూ ఉన్నాము, కోయ నృత్యం ప్రదర్శిస్తున్నాం, అలాగే ఎప్పుడు లేని విధంగా లేడీస్ సినిమా అండి, లేడీస్ సినిమా పెడతా ఉన్నాము, అమ్మవారికి ఇష్టమైనటువంటి శక్తి వేషాలు పెడతా ఉన్నాం, అలాగే గరగరాలు ప్రతి సంవత్సరం అమ్మవారికి వినసొంపుగా ఉండే గరగరాలు పెడతా ఉన్నాము. ఈ అన్ని కార్యక్రమాలు ఈసారి విభిన్నంగా పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా గతంలో కన్నా ఈసారి ఇంకా గట్టిగా పెట్టడం అయింది. అలాగే ఈసారి విద్యుత్ అలంకరణ కూడా గతంలో కంటే ఎక్కువ ఖర్చు పెట్టి పెడతా ఉన్నామండి. దీనికి గౌరవ స్థానిక శాసనసభ్యులు కానీ, అలాగే గౌరవ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కానీ, ఉచ్చవ కమిటీ ప్రధాన కార్యదర్శి కానీ, ఉచ్చవ కమిటీ అధ్యక్షులు కానీ, ఉచ్చవ కమిటీ గద్య గౌరవ అధ్యక్షులు కానీ, వర్తక వాణిజ్య గిరిజన ఆదివాసీ ప్రజలందరి సహకారంతో, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ అందరి ఆర్థిక సహాయంతో చక్కగా ఈసారి అమ్మవారి జాతరని నిర్వహిస్తున్నామండి. దాదాపుగా 3 రోజుల పాటు కనీ విని ఎరనటువంటి రీతిలో జరిగే పండగకి ఎంతమంది భక్తులు రావచ్చని మీ అంచనా? మాకు ప్రతి ఏటా 500,000 దాటి ప్రజలు వస్తారండి, భక్తులు కానివ్వండి, ఒక ఈ జాతరని తిలకించే వాళ్ళు కానీ ఈసారి మరీ భిన్నంగా దానికన్నా ఎక్కువగానే ఉన్నారు. అవకాశం ఉన్నట్టు 5-6 లక్షల మంది దాటి మాకు దగ్గర రాష్ట్రమైనటువంటి ఒరిసా నుంచి కానీ, ఇటు ఇప్పుడు విడిపోయినటువంటి తెలంగాణ నుంచి కానీ, అలాగే దగ్గరలో ఇంకా విదేశీ మంది అంతర్రాష్ట్ర భక్తులు చాలామంది వస్తారు. వాళ్ళందరూ మోస్ట్లీ 5-6 లక్షలు దాటి వస్తారు. అలాగే 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ పండగ మహోత్సవానికి గ్రామ పెద్దలు, ప్రజలు అందరి సహకారం ఏమిటి? ఈ యొక్క శ్రీ 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 మోదకొండమ్మ తల్లి గిరిజన జాతర మహోత్సవానికి గ్రామ ప్రజల యొక్క సహకారం బ్రహ్మాండంగా ఉన్నదండి. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఆ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ, మా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కానీ, జిల్లా కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు కానీ, ఎస్పీ గారు తుహిన్ సిన్హా గారు కానీ, పిఓ గారు సబ్ కలెక్టర్ గారు అయినటువంటి అభిషేక్ గారు కానీ, స్థానిక ఎంఆర్ఓ కానీ అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రజలు, మన్యం ప్రజల ఇలవేల్పు కనుక మన్యం ప్రజలు, ఆదివాసీ ప్రజలు ఆదివాసేతర ప్రజలు అందరూ కలిసి కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అందరూ చక్కగా సహకరిస్తున్నారండి. వారికి మా ఈ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి మేజర్ పంచాయత్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం జరిగిందండి. రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలో గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్గా కూడా బహుమతి ప్రదానము, మెమంటోలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఈ ఉత్సవాలకు సంబంధించి గౌరవ అధ్యక్షులైనటువంటి మేజర్ పంచాయత్ సర్పంచ్ గారు, కొట్టగూరు సుబ్బారావు ఆధ్వర్యంలో, ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో, అలాగే ఉత్సవ కమిటీ అలాగే ఆలయ కమిటీ చైర్పర్సన్ అయినటువంటి కొట్టగూరు భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ అందరికీ, అధికారులకి, అనాథకారులకి, గౌరవ పెద్దలకి అందరు కూడా శ్రీ 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 మోదకొండమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులు కూడా సౌలభ్యంగా ఉండాలని మా ఉత్సవ కమిటీ తరఫున, మరీ ముఖ్యంగా నా తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అమ్మ 50 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
I'm going to get it.
Thank you.
చూసారు కదండి పాడేరు మదకనమ్మ తల్లి పండుగ అయితే మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటా. వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.